గతేడాది సంక్రాంతికి అగ్రహీరోలతో పోటీపడి ఎక్స్ప్రెస్ రాజా అంటూ వచ్చి హిట్ కొట్టిన శర్వానంద్ ఈసారి మంచి కుటుంబ కథా చిత్రం శతమానం భవతి అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎలాంటి అంచనాలు లేకుండా, భారీ పబ్లిసిటీ లేకుండా సింపుల్ గా వచ్చింది ఈ సినిమా. ప్రకాష్ రాజ్, జయసుధుల కాంబినేషన్, యంగ్ స్టార్ శర్వానంద్ అండ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ కాంబినేషన్లో అద్భుతమైన ఫోటోగ్రఫీతో పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ వచ్చిన ఈ సినిమా మరి హిట్ కొట్టిందా లేదా అని తెలుసుకోవాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. అందమైన ఆత్రేయపురంలో ఆరంభమయ్యే కథ ఇది. రాజుగారు ప్రకాష్ రాజ్, జానకమ్మ, జయసుధ దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉంటారు. అందరు పిల్లలు విదేశాల్లో సెటిల్ అయిపోతారు. అయితే రాజుగారి దగ్గరే పెరుగుతుంటాడు తన మనవడు రాజు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా ఇండియా రప్పించాలని చెప్పి పథకం వేసి మరీ పిల్లల్ని ఇండియాకి రప్పిస్తాడు. దీంతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంటుంది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తన మరదలు నిత్య అనుపమతో రాజు ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తున్న టైంలో సంక్రాంతి పండగ వేడుకల్లో ఫ్యామిలీ అంతా ఉండగా రాజుగారు వేసిన పథకం జానకమ్మకి తెలిసి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. కుటుంబంలో విభేదాలొస్తాయి. అసలు రాజుగారు వేసిన పథకం ఏంటి? పిల్లలకు ఏం చెప్పాలనుకున్నాడు? తన మనవడికి మనవరాలికి పెళ్లి చేశాడా లేదా అనేది వెండితెరపై చూడాల్సిందే. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్ అంటే కథ. కథనంలో బలమైన ఎమోషన్స్, సీన్స్ తో సినిమా ఆద్యంతం చాలా ఆసక్తిగా మలిచాడు దర్శకుడు. ఇక ఇలాంటి కుటుంబ నేపథ్యం సినిమాలో కామెడీ కూడా తోడవడం అనేది సినిమాకి అదనపు బలం. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక సినిమాలో నరేష్ కామెడీ బాగుంటుంది. ఇంద్రజిత్ స్క్రీన్ పై చాలా కాలం తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సినిమాలో ఎప్పట్లాగే ప్రకాష్ రాజ్ తనదైన స్టైల్లో హావభావాలు పలికించాడు. జయసుధ కూడా క్యారెక్టర్ లో ఇమిడిపోయింది. ఫారెన్ లో ఉండేవారికి ఒక్కసారిగా పల్లెటూరు నేపథ్యంలో సాగిపోయే ఇలాంటి సినిమాలు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా వెంకటేష్ సంక్రాంతి సినిమా, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, బొమ్మరిల్లు ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు తలపించేలా ఉంది సినిమా. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జోడి ఆకట్టుకునేలా చేశాడు దర్శకుడు. మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే కాబట్టి పెద్ద హీరోల సినిమాలకి టికెట్స్ ఎలాగూ దొరకవు కాబట్టి పక్కనే ఉన్న ఈ సినిమా థియేటర్లో దూరిపోవచ్చు. డిసప్పాయింట్ మాత్రం అవ్వరు, ఎందుకంటే ఇది మంచి కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఎమోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సంక్రాంతికి వచ్చిన ఫ్యామిలీ సినిమా.